కడప జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధినిచ్చే ఉక్కు పరిశ్రమ వెంటనే ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని రామకృష్ణ తెలిపారు. అయితే కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు ఆందోళనకారులు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సేల్ ఆధ్వర్యంలో నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా దఫాదఫాలుగా ఉద్యమాన్ని చేస్తూ వస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకమంతా కూడా దీనికి మద్దతు ప్రకటించినా సరే ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 40 మాసాల కాలంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలా, విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలా, పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలా, వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు ఏదైతే బుందేల్కంతరా ప్యాకేజ్ ఇస్తామన్నారో ఆ ప్యాకేజీ కూడా ఇవ్వకుండా జిల్లాకు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలతో సరిపెట్టి రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగా కడప. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.